క్షమామండలే సర్వభూపాల బృందై సదావందితం సేవితం యస్య పాదారవిందం. ఈ భూమండలంలో ఉండే రాష్ట్రాలు దేశాల నాయకులందరూ నీ కాళ్ళకి దండం పెట్టచ్చు. అయితే ఏమిటి, నీకేం ఉరిగింది? దుర్యోధనుడు అలాంటి వాడేనండి. నవఖండ భూమండలాధిప మగుట తట కటిత మణిగణ నీరాజుత నిజ బాధ పంకేరు హుండని అని పెద్దడేలా గేశాడు మై సభలో. అప్పుడు 9 ఖండాలండి భూమండలం మొత్తం. 9 ఖండాల్లో ఉండేటువంటి రాజులందరూ వచ్చి దుర్యోధనుడి పాదాలకు నమస్కారం చేశారు. చేసినప్పుడు వాళ్ళ కిరీటాల్లో ఉండే మణుల కాంతులతో దుర్యోధనుడికి నీరాజనం పట్టినట్టయింది. అది గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగణ నీరాజుత నిజ బాధ పంకేరు హుండనై అని. అయినా దుర్యోధనుడు బతుకేమైంది చివరికి? తొడ మీద ఒక్క గదతో ఒక్క దెబ్బ భీముడు వేస్తే కుక్క చావు సచ్చాడే, దిక్కుమాలిన చావు, ఎవ్వరూ లేని స్థితిలో భీముడు వచ్చి అడంకాలతో ఆ శరీరాన్ని తెరస్తుని తన్నాడే, మట్టిలో పొల్లాడే, ఏమైంది ఆయన గతి? అది సరిగ్గా చెబుతున్నాయి. భూమండలంలో ఉండే రాజులందరూ నీకు నమస్కారం చేయించే సదా సేవితం యస్య పాదారవిందం, నీ పాదాలు అరవిందాలుగా భావించి సేవించచ్చు. ఆయన ఏమొరిగింది దానివల్ల? నీకు మనశ్శాంతి లేదు. దుర్యోధనుడికి మనశ్శాంతి లేదండి. మనశ్శాంతి లేదు అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, గమ్మత్తుగా ఉంటుంది. వ్యాసభారతంలో ఉంటుంది దాన్ని మన కవిత్రయం వారు ఎందుకో ఆ ఘట్టం పేర్కొనలా, కానీ గొప్పది. చివరిలో ఈ పాండవులందరూ ధృతరాష్ట్రుని చూడడానికి వెళతారు. ఉక్కు భీముడు ఘట్టం, ఉక్కు భీముడు ఘట్టం ఉంది కదా, కృష్ణావతారం సినిమాలో చూపించారు కూడా. యుద్ధం అయిపోయాక పాండవులందరూ ధృతరాష్ట్రుడిని పలకరించడానికి వెళతారు ధర్మరాజు నాయకత్వం. ధృతరాష్ట్రుడికి చాలా ప్రేమ వచ్చినట్టు నటించి ఆయన, భీమ భీమ నిన్ను కౌగులించుకోవాలని ఉంది అంటాడు. భీముడేమో పెద్ద ఓ వెళ్ళిపోతూ ఉంటాడు, అక్కడ అమాయకుడు, శరీరం ఉంది కానీ బుర్ర పని చేయట్లా. ధృతరాష్ట్రుడు ఈయన కౌగులించుకుంటాడా, కౌగులించుకుంటే బతకలేస్తాడా? వెంటనే కృష్ణుడు ఆగో, కృష్ణుడు ఆఫ్ చేసి అప్పటికప్పుడు ఇలా అంటాడు, మహిమంతా ఉపయోగించి ఉక్కు భీముడు విగ్రహం వస్తుంది అక్కడ. ఆ విగ్రహం దగ్గరికి ధృతరాష్ట్రుని తీసుకొచ్చి, మామా ఇదిగో భీముడు, ఇదిగో భీముడు అంటే ధృతరాష్ట్రుడు కౌగులించుకుంటేనే నా ఆశ్చర్యం, ఉక్కు భీముడు విగ్రహం తుక్కైపోయిందండి మొత్తం. అంటే నిజమైన భీముడు అయి ఉంటే అందుకు కూడా పనికొచ్చేవాడు కాదు. ధృతరాష్ట్రుడు బలం అది, భీముడిది 10,000 ఏనుగుల బలం, ధృతరాష్ట్రుడిది 20,000 ఏనుగుల బలం. వాడు యుద్ధం చేయలేదు కాబట్టి పాండవులు బతికారు. ధృతరాష్ట్రుడికి 20,000 ఏనుగుల బలం ఉంది, భీముడిని రెట్టింపు బలం, అందుకే వాడు పిలిచాడు. ఈయన అమాయకంగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇంతకీ కీలకమైన విజయ ఘట్టం అందరికీ తెలుస్తుంది. అందులో కీలకం ఏమిటంటే, ఈ విగ్రహం కృష్ణ పరమాత్మ సృష్టించలేదు, దాన్ని ప్రాప్తి అంటారు. అణిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. సత్యసాయి బాబా గారు కూడా ప్రదర్శించారు ఈ శక్తిని. దీన్ని ప్రాప్తి అంటారు. ప్రాప్తి అంటే ఎక్కడో ఉన్న వస్తువుని ఇక్కడికి తెస్తారు. సృష్టిస్తే ప్రాకామ్యం అంటారు, అది శక్తి ప్రాప్తి. ప్రాకామ్యం అంటే అనుకున్న కోరిక ప్రకారం సృష్టించడం. భగవంతుడికి రెండు ఉంటాయి. కృష్ణుడు ఇక్కడ ప్రయోగించిన విద్య ప్రాప్తి, ప్రాకామ్యం కాదు. విగ్రహాన్ని సృష్టించరా. ఎందుకంటే తర్వాత వ్యాసభారతంలో బావా ఈ ఉక్కు భీముడు ఎక్కడి నుంచి వచ్చాడో అని అడుగుతాడు భీముడు. చూపిస్తాను దాని దుర్యోధనుడి మందిరంలోకి తీసుకెడతాడు. దుర్యోధనుడు పాండవులు వనవాసం చేసినప్పుడు ఉక్కు భీముడి విగ్రహాన్ని చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? రేపు పొద్దున వీడితో మల్లయుద్ధం చేయాలి, నేను గదాయుద్ధం చేయాలి, వీడిని కొట్టాలి అంటే ఉక్కు విగ్రహాన్ని కొట్టేంత శక్తి నేను సంపాదిస్తే భీముడిని కొట్టగలుగుతానని ఉక్కు విగ్రహాన్ని ఎదురుగా పట్టుకుని బాక్సింగ్ చిక్ డిష్ అని ప్రాక్టీస్ చేశాడు. ఇది మూలభారతంలో ఉంటుంది. 13 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాడు ఈ సన్నాసి అంటే పాండవులు వనవాసం 12 ఏళ్ళు హాయిగా చేశారు. వీడికి ఈ ప్రాక్టీస్ సరిపోయింది. డిషం 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 డిషం. ఇప్పుడు చెప్పండి, వనవాసం చేసిన పాండవులు సుఖంగా ఉన్నారా, దుర్యోధనుడు సుఖంగా ఉన్నాడా? పాండవులే సుఖంగా ఉన్నారు. పాండవులు 12 ఏళ్ళు కూడా యజ్ఞాలు యాగాలు, పైగా ధర్మరాజు ఎంత అదృష్టవంతుడంటే ఓ రోజు మార్కండేయ మహర్షి, ఓ రోజు బృహదశ్వ మహర్షి, ఓ రోజు మరో వశిష్ఠ మహర్షి ఎవరెవరో రావడం, ఏవో కథలు చెప్పడం. హాయిగా నేను చెప్తుంటే మీరు వినట్టే మీకు ఏముందమ్మా శ్రమ, నాకు మంచి నీళ్ళు తగ్గుతుంది వస్తున్నాడు కానీ ఇక్కడ కూర్చుని వింటారు, ఇంకో కంట చెప్పమంటారు. ఇలాగే ధర్మరాజు 12 ఏళ్ళు విన్నాడు కూర్చుని ఇక్కడ. 12 ఏళ్ళు కథలు వినాడండి సుఖంగా. ఆయన సుఖంగా ఉన్నాడు వనవాసంలో. వీడేం చేశాడు? డిష్యం 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 సరిపోయింది వీడికి. ఇప్పుడు చూడండి, వనవాసం మాయజూదం వల్ల నిజంగా నష్టపోయింది ఎవరు? దుర్యోధనుడు, భీముడు కాదు, పాండవులు కాదు. మనస్సు ఎలా ఉంది అనే దాన్ని బట్టే సుఖ దుఃఖాలు ఆలోచించాలి. భౌతికమైన భోగాలు కాదు, పరుపులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనస్సు శాంతి లేదు. మనస్సు కనుక సుఖంగా ఉంటే ఈ పరుపులు ఏసీలు లేకపోయినా పర్వాలేదు, ఇలాంటి జంబకాన ఉంటే పడుకుంటాం హాయిగా.
ఆ మనశ్శాంతికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి, భౌతిక భోగాలు కాదు. పాండవులు అరణ్యాల్లో ఉన్న మనశ్శాంతితో ఉన్నారు, దుర్యోధనుడు చరువరాతి మందిరాల్లో ఉన్న మనశ్శాంతితో లేడు. ఇప్పుడు మనం కోరుకోవలసింది మనశ్శాంతినా మందిరాల్లా అంచేది ఆ మనశ్శాంతికే చెబుతున్నా. ఆ మనశ్శాంతిగా ఉండాలంటే మనశ్చేర్ణ లగ్నం గురువరంకిరి పద్మి. భూమండలం మీద రాజులందరూ నీకు దండం పెట్టారు, దుర్యోధనుడు చూడండి వాడు ఏమైనా శాంతిగా ఉన్నాడా? 12 ఏళ్ళు కాదు అజ్ఞాతవాసం ఏడాది కలిపి 13 ఏళ్ళు కూడా ఈ ఉక్కు భూమిని కొట్టి 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 వాడు వేళ్ళన్నీ పిండి అయిపోయినాయి. ఇంత చేస్తే భీముడి చేతుల్లో మరణం తప్పలేదు. ఆ విగ్రహం దుర్యోధనుడి మందిరంలోనే ఉండిపోతే కృష్ణ పరమాత్మ తన అష్టసిద్ధులలో ప్రాప్తి అనే సిద్ధి ఉపయోగించి ఆ విగ్రహాన్ని అప్పటికప్పుడు ఇక్కడికి తెప్పించాడు తప్ప సృష్టించలేదు. ఆయన సృష్టించగలడు అది వేరే విషయం, అప్పుడు ప్రదర్శించింది అది కాదు. ఆ విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు పట్టుకున్నాడు. మంచిది, ఇంత చేస్తే ఏమైంది? పైగా వీడు సృష్టించిన విగ్రహం భీముడిని కాపాడింది, గమనించండి. వీడు పనిగెట్టుకున్న చిలుపుల చేత తయారు చేయించిన ఉక్కు భీముడి విగ్రహం భీముడిని కాపాడడానికి ఉపయోగపడింది. వీడు ఎలాగూ భీముడిని జయించలేకపోయాడు, భీముడి చేతుల్లోనే చనిపోయాడు. పైగా వీడు ప్రాక్టీస్ కోసం తెచ్చుకున్న ఇసుక బస్తా ఉందే, అది భీముడికి ఉపయోగపడింది, భీముడు ప్రాణాలు కాపాడింది. మంచిది, ఎప్పుడూ ధర్మానికి రక్షణ ఉంటుంది, అధర్మానికి నాశనం ఉంటుంది, మనం భయపడాల్సిన పని లేదు. కాస్త ఆగాలి, కాస్త ఆగాలి. దైవాన్ని ధర్మాన్ని నిందించకూడదు, అలా ఉంటుంది ఎప్పుడు శాస్త్రం అంటే. అందుకని క్షమామండలే సర్వభూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం మనశ్చిన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం.